హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు శర్వానంద్ ఒకే ఒకే జీవితంతో డీసెంట్ హిట్ని అందుకున్న తర్వాత ఆల్మోస్ట్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని శ్రీరామాదిత్య డైరెక్షన్లో యాక్ట్ చేసిన మనమే సినిమా ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయింది ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే అనురాగ్ అండ్ శాంతి అనే కపుల్ ఒక యాక్సిడెంట్లో చనిపోతారు వాళ్ళకి ఒక టూ ఇయర్స్ బాబు ఉంటాడు తన పేరు ఖుషి ఆ బాబు అనాథ అయిపోవడంతో అనురాగ్ ఫ్రెండ్ అయిన విక్రమ్ అండ్ శాంతి ఫ్రెండ్ అయిన సుభద్ర ఆ బాబుని తన గ్రాండ్ పేరెంట్స్ వచ్చే వరకు చూసుకుందామని డిసైడ్ అవుతారు ఆ తర్వాత వీళ్ళు ఇద్దరు ఆ బాబుని ఎలా చూసుకున్నారు విక్రమ్ అండ్ సుభద్ర మధ్యలో లవ్ ఎలా స్టార్ట్ అయింది ఖుషి అనే పిల్లాడితో వీళ్ళ బాండింగ్ ఎంతవరకు వెళ్ళింది అనేది తెలుసుకోవాలంటే సినిమాను పూర్తిగా చూడాల్సిందే ఈ సినిమా కథ విషయానికి వస్తే చిన్న ఫ్యామిలీ స్టోరీ ఒక హెల్తీ రాంగ్ కామ్ అని కూడా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ వరకు ఈ సినిమా సరదా సరదాగా హెల్తీ కామెడీతో వెళ్ళిపోతుంది తర్వాత హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ సెటప్కి సీన్స్ బిల్డప్ చేస్తారు అక్కడ ఈ సినిమా కొంచెం తేడా కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది అయితే ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ చూసామనే ఫీల్ అయితే మనకి ఇస్తుంది ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం చాలా ల్యాగ్ చేశారు మళ్ళీ కాసేపటికి సెట్ అవుతుంది గానీ ఆ ల్యాగ్ వల్ల సెకండ్ హాఫ్ కొంచెం బోర్ అయితే కొడుతుంది మళ్ళీ ప్రీ క్లైమాక్స్ లో పేరెంట్స్ పిల్లలు అనే బాండింగ్ సీన్స్ ఒకటి చాలా ఎమోషనల్ గా ఉంటుంది అండ్ ఆ సీన్ కి చాలా మంది డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు చాలా బాగా రాశారు ఆ సీన్ ఆ తర్వాత ఒక రెగ్యులర్ క్లైమాక్స్తోనే సినిమా నేను చేశారు ఇక యాక్టింగ్ విషయానికి వస్తే శర్వానంద్ ఎప్పట్లాగే విక్రమ్ క్యారెక్టర్ లో అదరగొట్టేశాడు ఇలాంటి రోల్స్ ఇప్పటికే శర్వా చాలా చేసేసాడు సో దీనిలో కొత్తగా ఏమనిపించింది అంటే శర్వా లుక్స్ ఈ సినిమాలో చూడడానికి చాలా స్మార్ట్ గా హైపర్ యాక్టివ్ గా ఉన్నాడు కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే క్రితి శెట్టి కూడా చూడటానికి చాలా అందంగా ఉంది అండ్ యాక్టింగ్ కొన్ని సీన్స్ వరకు పర్లేదు ఇంకా ఈ సినిమాలో మిగిలిన ఆర్టిస్ట్ కూడా వాళ్ళ రోల్స్ కి తగ్గట్టుగా బానే పర్ఫామ్ చేశారు వెన్నెల కిషోర్ ఒకటే సీన్ లో ఉన్నాడు అండ్ రాహుల్ రామకృష్ణ కూడా కాసేపు ఉన్నాడు కానీ సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది ఈ సినిమా టెక్నికల్ గా కూడా చాలా చాలా బాగుంది ఫారెన్ లొకేషన్స్ అన్ని కూడా అదిరిపోయాయి విష్ణు శర్మ అండ్ జ్ఞాన్ శేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు ఆ లొకేషన్స్ అన్ని స్క్రీన్ మీద చూడడానికి వర్త్ వర్మ వర్త్ అనిపించేలా ఉన్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి బాగా ఖర్చు పెట్టారు అనేది ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే హీషమ్ అబ్దుల్ వాహ బిజిఎం అయితే బాగుంది బట్ సాంగ్స్ మాత్రం అంత గొప్పగా అయితే లేవు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీలో ఇంక్లూడింగ్ బిట్ సాంగ్స్ తో కలిపి ఆల్మోస్ట్ సిక్స్టీన్ సాంగ్స్ ఉంటాయి దానివల్ల కూడా మనకి చాలా వరకు లాగ్ అనిపిస్తుంది ఈ సినిమా ఇంకా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తను చెప్పాలనుకున్న పాయింట్ బాగానే చెప్పాడు కానీ సినిమాని ఇంకొంచెం ఎంగేజింగ్ గా తీసుంటే ఇంకా బెటర్గా ఉండేది ఈ సినిమాలో కామెడీకి చాలా స్కోప్ ఉంది ఫస్ట్ హాఫ్ లో కామెడీని బాగానే బ్యాలెన్స్ చేశాడు బట్ సెకండ్ హాఫ్ డ్రాగ్ అవ్వడం వల్ల అక్కడక్కడ కొంచెం బోర్ ఫీలింగ్ అయితే వస్తుంది అలా కాకుండా ఇంకొంచెం కామెడీని పెట్టుకుని సినిమాని నడిపించుంటే పక్కా ఒక సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయ్యుండేది ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఖుషి అనే పిల్లాడు కర్లీ హెయిర్ తో చాలా క్యూట్ గా ఉన్నాడు ఈ వీకెండ్ టైంపాస్ కి ఏదైనా మూవీకి వెళ్లాలనుకుంటే ఈ మనమే మూవీని ట్రై చేయండి ఆర్ ఎల్స్ ఓటీటీ కోసం వెయిట్ చేయండి ఇట్ గైస్ ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చేస్తే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో